టీవీ ఆడియో ఓకే, బట్ వీడియో రావట్లేదు. వీడియో రావట్లేదు అంటే ప్లెయిన్ రాస్ట్ వచ్చి పిక్చర్ రాకపోవడం కదండి. అసలు పీటీ ఆన్ అవ్వట్లేదు, పిక్చర్ ట్యూబే ఆన్ అవ్వట్లేదు. పిక్చర్ ట్యూబ్ ఆన్ అవ్వకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు చెప్తాను ఐడియా కోసం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అవుట్పుట్ ట్రాన్సిస్టర్ పోయిందా, అంటే ఆర్జెంటల్ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ 1803 ఉంటుంది, అది పోయితే మీకు అలా నేను నా ప్రీవియస్ వీడియోలో ఏంటి ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. చూడకపోతే అక్కడ చూడండి, నేను కాట్లో వదిలేస్తాను. అది పోయిందా పోలేదా అనేది నేను ఇక్కడే ఉండి చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? ఏమీ వినిపించట్లేదు. సో అది పోలేదనే చెప్పొచ్చు, అది పోలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అది పోతే చిన్న చిక్ చిక్ సౌండో కీస్ అనే సౌండో సమ్ ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఏ సౌండ్ ఇక్కడ నాయిస్ రావట్లేదు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ అవుట్పుట్ పోతే అక్కడ ఆడియో సెట్ ఆన్ అంటే ఆడియో వస్తుంది క్లియర్గా, అది పోలేదని నాకు మనకు అర్థమైపోతుంది. అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏవీలో మీకు ఇంతసేపు మాట్లాడడం కోసం నేను టీవీలో పెట్టాను, ఇది ఇప్పుడు ఏవీలో ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు కనిపిస్తా పిక్చర్ అర్థం పిక్చర్ రావట్లేదు, బట్ ఓన్లీ ఆడియో మనకు క్లియర్గా వినిపిస్తుందా? కొంచెం నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో ఆడియోలో కొంచెం నాయిస్ వినిపిస్తుంది. అండ్ వీడియో ఐ మీన్ పీటీ అయితే అసలు కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. చూడండి పీటీ. పీటీ ఆన్ అవ్వడానికి వోల్టేజ్ లో అంటే 110 వోల్టేజ్ అది ఇది ప్రాబ్లం ఉంటుంది. ఆ 110 వోల్టేజ్ లో ఏమైనా డిస్టర్బ్ ఉందో, హెచ్చు తగ్గులు ఉన్నా, కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇట్లా టీవీ కొంచెం రన్నింగ్ లో పెడితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ టీవీ సెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకటి డ్రై కనెక్షన్ ప్రాబ్లం ఉంటుంది, లేదు 100 MFD 160 వోల్ట్స్ అది ఉంటుంది కదా, అది పోయినప్పుడు అంటే 100 MFD వాడతాడు. అట్ ది సేమ్ టైం 47 MFD కూడా వాడతాడు. సో రెండిట్లా అంటే అది మెయిన్ అవుట్ ఏదైతే సెకండరీ కెపాసిటీలో మెయిన్ కెపాసిటీ ఏదైతుందో అది పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది పోయినా అది డ్రై కాంటాక్ట్ ఉన్నా, సమ్ వోల్టేజ్ వేరియేషన్ ఉన్నా, వేరే వోల్టేజ్లో డిస్టర్బెన్స్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో మనం చూద్దాం. మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా నేను చెప్పిన ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఇది మాత్రం ఏం ప్రాబ్లం ఇప్పుడు ఐడెంటిఫై చేసి చూద్దాం. వోల్టేజ్ ఒకసారి చెక్ చేసుకుందామండి. వోల్టేజ్ చెక్ చేసుకుంటే సగం ప్రాబ్లం అందం అయిపోద్ది, కాబట్టి ఎప్పుడైనా వోల్టేజ్ చెక్ చేసుకోవడం మంచి పద్ధతి. సో నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ 200 వోల్ట్లో పెట్టుకుంటాను. డీసీలో పెట్టాలి, ఏసీలో పెట్టకూడదు. డీసీలో ఈ మీటర్ గురించి ఒక వీడియో చూద్దాం, తర్వాత చేద్దాం. 200 వోల్ట్లో పెట్టుకున్నాను. 200 ఏంది పెట్టుకున్నానంటే అక్కడ 110 కంటే ఎక్కువ వోల్టేజ్ మనకు ఎక్కడా కనిపించదు కాబట్టి 200లో పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను 110లో పెట్టాను, సారీ 200 పెట్టాను. అట్ ది సేమ్ టైం ఈ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో బ్లాక్ని ఇక్కడ ఈజీగా ఉండడం కోసం ఒక 2 పట్టుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి ఇక్కడ పిన్ చేశాను. ఇక్కడ నా చేతిలో ఇక రెడ్ ఒకటే ఉంటుందండి. ఇప్పుడు నేను 1x1 చెక్ చేస్తానండి. ఇది 110 బీ ప్లస్ వోల్టేజ్ అంటారు కదా. సో 0 మిల్ ఏం లేదు. ఓకే, ఏం కనిపించట్లేదు, ఏం రావట్లేదు. నెక్స్ట్ ఇది 26 వోల్ట్స్ నెక్స్ట్ వోల్టేజ్, కానీ 21 వస్తుందండి. నెక్స్ట్ 12 వోల్ట్స్ అండి. నెక్స్ట్
నెక్స్ట్ 12 వోల్ట్స్, ఇది కూడా 8 వస్తుంది. నెక్స్ట్ ఆడియోకి వెళ్ళే వోల్టేజ్, ఇది మనకు 11 వస్తుంది. ఇక్కడ 16 రావాలి, 5 వోల్ట్స్ తక్కువ వస్తుంది. అందుకే బేబీ అక్కడ ఆడియో నాయిస్ వచ్చిందని చెప్పాను కదా ఇందాక, మేబీ ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వోల్టేజ్ వెళ్తే అసలు ఇక్కడ వోల్టేజ్ రావట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 110 వోల్ట్స్ ఇక్కడ నుంచి ఈడించి జనరేట్ అవి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెసిస్టర్ నుంచి ఇక్కడికి ఎల్ఓటికి వెళ్ళిపోతుందండి. సో ఎల్ఓటికి ఇక్కడ అసలు ఇక్కడ నుంచి రావట్లేదు కదా, ఫస్ట్ థింగ్ రావట్లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళట్లేదు అని అనుకుంటారు. సో ఇక్కడ ఒక ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ఏరియాలో ఈ ఏరియా ఇటు ఏమైనా షార్ట్ ఉంటే ఇక్కడ అసలు వోల్టేజ్ చూపెట్టదు. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏం మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఒకటి అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది చూడండి, 1803 అని చెప్పాను కదా, ఇది ఉంటుంది. దీన్ని షార్ట్ అయినా ఓపెన్ అయినా ఒకసారి చెక్ చేసుకోవాలి, చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేయాలంటే, సెట్ ఆఫ్ చేసి చెక్ చేయాలి, సెట్ ఆఫ్ చేసి చెక్ చేయాలి. నేను ప్లగ్ తీసేసాను, తీసేసి ఇప్పుడు మీటర్ని ఈ రేంజ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు నాకు బ్లాక్ వైర్ అనేది అవసరం అవుతుంది, సో దాన్ని తీసేసుకున్నాను. సో చూద్దాం, ఇక్కడ మనకు కంటిన్యూటీ ఉంటుంది అంటే షార్ట్ అయిందని అర్థం కాదు, ఇది కామన్ ఇలానే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, రెడ్ ప్రోబ్ ఏమో ఇలా ఫస్ట్లో స్టార్టింగ్లో బేస్ మీద పెట్టాను, బ్లాక్ ప్రోబ్ ఏమో మధ్యలో పెట్టాను కలెక్టర్ మీద. ఓకే, ఇప్పుడు మనకు కంటిన్యూటీ చూపిస్తుంది. ఇప్పుడు రివర్స్లో మళ్ళీ నేను బేస్ మీద బ్లాక్ ప్రోబ్ పెట్టి కలెక్టర్ మీద రెడ్ ప్రోబ్ పెట్టాను, బట్ సో షార్ట్ లేదు దాదాపు, సో ఓపెన్ కూడా లేదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఇది బాగానే ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఇది ఎట్లానన్నా ఉండని. ఒకవేళ ఇది షార్ట్ కాకపోయినా ఒక్కోసారి ఎల్ఓటి షార్ట్ అవ్వచ్చు. సో ఎందుకు ఈ వోల్ట్ ఈ మనం ఈ యొక్క రెసిస్టర్ను చూసారా, బ్యాక్ సైడ్ టిప్పి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఈ రెసిస్టర్ ఉంది చూడండి, ఈ రెసిస్టర్ ఇది, దీన్ని ఓపెన్ అంటే పైకి లేపి మళ్ళీ వోల్టేజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం యాది మరవకండి.